రాష్ట్రంలో ఉల్లి ధరలు బగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి దాకా కిలో 30 రూపాయల వరకు ఉన్న ధరలు ఒక్కసారిగా 100కు చేరుకున్నాయి. హోల్సేల్ మార్కెట్లో క్వాలిటీని బట్టి 50 రూపాయల నుంచి 70 వరకు పలుకుతుండగా రీటైల్ షాపుల్లో 100 దాటింది. పెరిగిన ధరలతో ఉల్లి కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు జనాలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. క్రితం ఉల్లిగడ్డ రేట్ చూస్తే 100కి 4-5 కిలోలు ఉండే, సో 15 రోజుల క్రితం 3 కిలోలు అయింది. కానీ ఇప్పుడు ఉల్లి రేట్ మనం మార్కెట్లో చూస్తే 70 నుంచి 80 రూపాయల వరకు కూడా పలుకుతుంది. ఇంతకీ ఉల్లిగడ్డ రేట్ ఇంతగానం పెరగడానికి కారణం ఏంది? మన తెలంగాణ జిల్లాలకెళ్ళి ఉల్లి సాగు మార్కెట్కి చేరుతుందా, లేదంటే ఇతర రాష్ట్రాలపైన మనం ఆధారపడిన పరిస్థితి ఉందా? సో ఈ రేటు ఇంకా 15 రోజులలో పెరుగుతుందా, తగ్గే అవకాశం ఏమైనా ఉందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హైదరాబాద్ సిటీ మార్కెట్లో ఉల్లిగడ్డ రేట్లు ఏముంది అండ్ సిటీ వాసులు ఏమంటున్నారు ఉల్లిగడ్డ రేటు పెరుగుతోటి, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. సో హైదరాబాద్లో ఆనియన్ మార్కెట్ పెద్దదే కాదు, ఈవెన్ తెలంగాణ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకెళ్ళి కూడా ఇటు వస్తుంది. సో మెయిన్గా ఆనియన్ సోర్స్ అంటే మనకి మహారాష్ట్రనే. సో ఎనకటి నుంచి కూడా మహారాష్ట్ర పెట్టింది పేరుగా మారింది. ఇక పూర్తిగా ఇప్పుడు మనం మహారాష్ట్ర పైనే ఉల్లి పైన డిపెండ్ అయ్యి కూడా వచ్చింది. సో ఒక్కసారి మరి ఈ మార్కెట్లో హోల్సేల్ రేట్ ఎట్లా పలుకుతుంది అండ్ ఎన్ని క్వాలిటీ ఆఫ్ ఆనియన్ ఇక్కడ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అండ్ ఆనియన్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ దొరకని ఉల్లిగడ్డ క్వాలిటీ అంటే ఉండదు, అన్ని క్వాలిటీలు దొరుకుతాయి ఇక్కడ. సో ఇప్పుడు ఎన్ని క్వాలిటీలు మార్కెట్లో వస్తున్నాయి ఉల్లిగడ్డ పిరమైనప్పటి నుంచి? పిరమున్న గున్న ఇప్పుడే కానీ క్వాలిటీలు డ్యామేజ్ నుంచి మంచి సరుకుల వరకు ఉంటాయి. ఎప్పుడు క్వాలిటీలు ఇవే, కానీ సరుకు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా దాని మీద డిపెండ్ ఆఫ్ రేట్లు. గత 2-3 ఏళ్ళ నుంచి ఉల్లిపాయ పంటలకు రేట్లే లేవు. రేట్లు లేక కొంతమంది రైతులంతా పొలాలనే దున్నేసిండ్రు. దాన్ని పెరికి కొయ్యనికే డబ్బులు వెళ్ళలేదు, పైసలు వెళ్ళలే. ఆ ట్రాక్టర్లతోనే పొలాలనే దున్నిపించారు గత 2 సంవత్సరాల నుంచి. లాస్ట్ ఒక 2-3 నెలల కింద వరకు ఇదే సిచ్యువేషన్. కాబట్టి ఈ రేట్లు అప్పుడు లేవు కాబట్టి కొంతమంది చాలామంది రైతులు మన రాయలసీమ కానీ తెలంగాణ కానీ పంటలు వేయలేదు. ఈ రేట్లు లేవు 2 సంవత్సరాల నుంచి, మాకు లాస్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం మీ పంటలు వేయలే. దానికి తోడు వర్ష ప్రభావం, వర్షం బి లేదు, వర్షం ఒకటి లేదు పంటలు వేయలేదు. దానివల్ల ఇక్కడ మన తెలంగాణ కాదు కర్ణాటకలో కానీ అన్ని దిక్కులా రేట్లు లేకుండా పంటలే వేయలేదు. దానివల్ల రేట్లు పెరిగినాయి. ఉన్న కొద్ది ఒక గొప్ప వచ్చిన సరుకులు ఇప్పుడు ఇంచుమించు కర్నూలు సరుకులు అయిపోతుంది. ఇప్పుడు రేట్లు పెరిగినందుకు ఇప్పుడిప్పుడు అక్కడక్కడ వేస్తుండ్రు. అది రానికే ఇప్పుడు ఎంతైనా డిసెంబర్ ఎండింగ్ ఫిబ్రవరి అవుతుంది. రేట్లు తగ్గాలంటే డిసెంబర్ ఎండింగ్లో కూడా ఫిబ్రవరి జనవరిలో తగ్గుతాయి రేట్లు. బయట మార్కెట్లో అయితే మనం చూస్తుంటే కిలో 70 రూపాయల వరకు పోయింది ఉల్లిగడ్డ. సూపర్ మార్కెట్లో అయితే చెప్పనక్కర్లేదు, క్వాలిటీని బట్టి 80-90 వరకు కూడా వలుకుతుంది. ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో ఎట్లా వలుకుతుంది రేటు? హోల్సేల్ మార్కెట్లో ఇక్కడ తక్కువలో తక్కువ 45-50 రూపాయల నుండి 70 రూపాయల దాకా హోల్సేలే అవుతుంది మేడం. అయితే ఇప్పుడు సూపర్ మార్కెట్లో 70 తీసుకుపోయిన 70 అన్నాడు, 80-85 అమ్ముతాడు. ఇక్కడ లోకల్గా అమ్మే వాళ్ళు 50-60 రూపాయలు తీసుకొని 50 రూపాయలు తీసుకుని 60 రూపాయలు అమ్ముతాడు. 40 రూపాయలు తీసుకుపోతే 10 రూపాయలు మార్జిన్, కుళ్ళిపోయిన డ్యామేజ్లు పడేయాలి, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జింగ్, హమాలీ ఛార్జింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. కానీ అక్కడికి ఇక్కడ చిల్లరకు ఇక్కడికి 10 నుంచి 15 వేలు డిఫరెంట్ ఉంటాయి, 1500 తగ్గుతుంది. దానివల్ల ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి సరుకులు బఫర్స్ మాల్ తీసుకొని కొంచెం ఎక్కువ ఇచ్చిపెట్టి ఏ రేట్ కానీ కోసమంటే కటింగ్ అయితే అప్పుడు కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. మధ్యలో అట్నే అయ్యే సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకున్నందుకు రేట్లు వచ్చినందుకు పెరిగే సరుకు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఆటోమేటిక్ సరుకులు కొంచెం రాయలసీమ సరుకులు అయిపోయినాయి. దీపావళి తర్వాత కొంచెం స్పీడ్ వస్తుంది, వేరే సరుకులకైనా ఈ సరుకు వస్తుంది. కాబట్టి తగ్గకుండా పెరగకుండా ఈక్వల్ మెయింటైన్ చేయొచ్చు. సో 1 వీక్ బ్యాక్ మనం చూస్తుంటే అల్లం వెల్లుల్లితో పాటు ఉల్లిగడ్డలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా చాలా తక్కువ మార్కెట్లో కనిపిస్తుంది. సో దీని కారణం ఏంటంటే రేటు పెరుగుడు. సో మంచి క్వాలిటీ ఆఫ్ ఆనియన్ మనం చూస్తుంటే 70-80 రూపాయలు పడుతుంది. ఇక లో క్వాలిటీ ఆఫ్ ఆనియన్ అయితే మార్కెట్లో మనకు కనిపిస్తలేదు. సో ఒక్కసారి ఆనియన్ రేట్స్ అండ్ దాంతోపాటు వాళ్ళకి బిజినెస్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. సో గతంలో ఏడ మార్కెట్లో చూసినా మంచిగా పెద్ద పెద్ద ఉల్లి కుప్పలు కనిపించేవి, కానీ ఇప్పుడు మార్కెట్లో ఉల్లి కుప్పలు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. రేట్లు పెరిగినా అని చాలామంది పెడతలేరు ఉల్లిగడ్డ. మా సేట ఎంత రేటు పెరిగితే కూడా పెడతాడు ఉల్లిగడ్డ. అందుకనే తక్కువ ఉంది ఉల్లిగడ్డ మార్కెట్లో. మార్కెట్లో తక్కువ ఉండసలకి గిరాకీ చాలా వస్తున్నది ఉల్లిగడ్డ. ఇవాళ మళ్ళీ కలబడుతుంది ఉల్లిగడ్డ. ఆడబెట్టలేరు వెనక పెట్టలేరు. ఈ లైన్లో ముగ్గురు పెట్టినాము, వెనక ఎంత పెట్టిండ్రో తెలియదు. వారం క్రితం వరకు రేట్ ఏమో తక్కువ ఉండే, ఏదమ్ ఇప్పుడు 2-3 రోజులకి వెళ్ళి రేటు పెరిగింది కదా, జనాలు ఏమంటారు కొన్నికి వచ్చేటప్పుడు? తక్కువ ఇంతగానో ఎందుకు పెరిగిందంటే మార్కెట్ బయటి నుంచి ఉల్లిగడ్డ వస్తా లేదంట, అట్లే రేట్లు పెరిగినాయి. జనవరి తాకు ఉంటుంది అంటున్నారు. జనాలు ఏమంటారు మరి కొనడానికి వచ్చిన వాళ్ళు? అదే 5 కిలోలు కొనిటో 2 కిలోలు కొంటున్నారు, 3 కిలోలు కొనిటో 2 కిలోలు కొంటున్నారు, 2 కిలోలు కొనిటో 1 కిలో కొంటున్నారు. తక్కువ కనిపిస్తుంది సేల్స్ దగ్గర. ఒక్కసారి మనం పబ్లిక్ తోటి కూడా మాట్లాడదాం ఆనియన్ రేట్ గురించి ఏమంటాం. సో ఎట్లా అనిపిస్తుంది ఉల్లిగడ్డ రేట్? ఎట్లా అనిపిస్తుంది ఉల్లిగడ్డ రేట్? అయితే చాలా రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన ఒక నెల కిందనే 100 3 కిలో 4 కిలో ఉండే,
ఇప్పుడు 70 రూపాయల కిలో 80 రూపాయల కిలో ఉంటారు ఇప్పుడు మరి ఇంటి కాడ ఎట్లా ఉంది ఉల్లిగడ్డ రేట్ ఇంటి కాడ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు 160 రూపాయలు ఉంది 110 రూపాయల కిలో ఉంటారు అక్కడ ఇక్కడ అయితే 70 80 రూపాయల కిలో ఉంటారు హోల్సేల్ మార్కెట్ అంటే క్వాలిటీ ఉల్లిగడ్డ క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది క్వాలిటీ ఇక్కడ బాగుంది ఇంటి కాడ వచ్చినప్పుడు ఉల్లిగడ్డ ఇంటి కాచిన జరగ మంచి ఉంటాయి క్వాలిటీ కానీ రేట్ ఎక్కువ తీసుకుంటారు కమిటీ అధికారులు ఉన్నారు ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం సో ఉల్లిగడ్డ లేనిదే ఏ కూర ఉండరు మష్క వాడుతుంటుంటారు సో ఉల్లి రేట్లు పిరమైతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఏ జిల్లాలకు వెళ్ళి వస్తుంది అండ్ ఏ రాష్ట్రాలకు వెళ్ళి ఉల్లి బండ్లు వస్తున్నాయి ప్రస్తుతం మనం హైదరాబాద్ మార్కెట్ కమిటీలో ఉన్నాం మేడం మనం మనకు ఈ ఉల్లి రేట్లు పెరగడానికి కొన్ని కారణాలు ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితం మనకు వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఉల్లి రైతులు ఉల్లి సాగును తక్కువ చేసిండ్రు తక్కువ చేసిన కారణంగానే మనకు ఉల్లి పంట అనేది కొద్దిగా తక్కువ వస్తుంది మనకు ప్రస్తుతము మహారాష్ట్ర ప్రాంతంలో ఉల్లి పంట ఉంది ఆ ఉల్లి పంట వచ్చేసి మన ఇండియా మొత్తం సప్లై అక్కడికి అవుతుందని మనకు సమాచారం మనకు కర్ణాటక మహారాష్ట్ర రేట్లు వచ్చేసి 6500 నుంచి 2000 తక్కువ 5000 మధ్య ధరలు పలికినాయి అదేవిధంగా ఏపీకి వెళ్ళి 17 లారీలు రావడం జరిగినాయి ఈరోజు దాంట్లో 5600 రూపాయలు హైయెస్ట్ ఉంది 1500 లోయెస్ట్ ఉంది మేడం 4500 మోడల్గా ఉన్నది ఇదే కారణాల నుంచి అంటే వర్షాలు ఎక్కువ అయినందుకు పంట మార్పిడి చేసి రైతులు కొద్దిగా కల్టివేషన్ తగ్గించడం వల్లనే ఈ విధంగా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వేసిండ్రని తెలిసింది తర్వాత ఆ పంట వచ్చే అవకాశం ఉంది 10-15 రోజుల్లో మళ్ళీ రేట్లు డౌన్ అయ్యే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాలపైనే ఇప్పుడు మనం ఆధారపడి ఉన్నాం కంప్లీట్గా మన తెలంగాణ జిల్లాలకు వెళ్ళి కూడా నల్గొండ కావచ్చు మెదక్ కావచ్చు ఆదిలాబాద్కి వెళ్ళి కూడా మనకి వస్తుంటాయి వికారాబాద్ నుంచి సో అక్కడ నుంచి ఏమైనా సరుకు వస్తుందా ఉల్లిగడ్డ ఆ నుంచి రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉందా ప్రస్తుతం అయితే రావడం లేదు మేడం మనకు మెదక్ డిస్టిక్ వెళ్ళి మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళి రంగారెడ్డి డిస్టిక్ వెళ్ళి ఆలంపూరు ఈ గద్వాల ఈ ప్రాంతాలకు వెళ్ళి మనకు ఈ పంట వస్తుంది మేడం ప్రస్తుతానికి ఈ సరుకులు రావడం లేదు అవి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది త్వరలోనే 10 రోజుల్లోనే మనకు రేట్లు ఏదో స్థాయికి వచ్చే అవకాశం 100% 15 రోజుల్లో మనకు కొత్త సరుకు వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ ఇప్పుడు మోడల్ రేటు మనకు 45 నుంచి 50 మధ్యలో ఉంది ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి ఖచ్చితంగా రైతు బజార్ల ద్వారా ఇప్పుడు 50 రేటు ఉన్నప్పుడు 55 లేదంటే 45 ఉన్నప్పుడు ఒక 2-3 రూపాయలు ఎక్కువ చేసి రైతు బజార్లో మనకు కన్జ్యూమర్స్కి ఇబ్బంది కాకుండా చేయడానికి అయితే చర్యలు తీసుకుంటున్నాం మనము మన 15 రోజుల్లో మనకు కొత్త సరుకు రావడంతో కొద్దిగా రేట్లు తగ్గుతాయనేది మనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఇతర రాష్ట్రాలపైన పూర్తిగా ఉల్లిపైన ఆధారపడుతోటి రేట్లు అయితే పిట్న పిరమైపోయాయి సో ఇవే రేట్లు ఇంకో 10 రోజుల వరకు భరించే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక అసలు ఇప్పటి వరకు మనం రేట్లు ఎందుకు పెరిగినాయి అనుకుంటున్నాం కానీ ఇన్ని రోజులు రైతులు నష్టపోయిన మాట మాత్రం మర్చిపోయినాం కనీసం ఇప్పుడైనా రైతుకి గిట్టుబాటు ధర పెరుగుతుంది అండ్ దాంతోపాటు గిట్టుబాటు ధర దొరుకుతుందనే చెప్పొచ్చు సో ఇది ఆనియన్ రేట్లు పెరగడానికి కారణం హోల్సేల్ రీటైల్ మార్కెట్లలో ఉండే ఆనియన్ రేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ సిద్ధిక్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.